హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మనము చనా మసాలా ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి, పూరి, రోటి, చపాతి, పుల్కా అన్నిటికీ బాగుంటుందండి. మంచి హెల్దీ ఫుడ్ అండి, చూద్దాం రండి. ముడి శనగలండి, తెల్లవి కాబూలీ చనా అంటాం కదా, అవి తీసుకోవాలి. లేదంటే నాటువి బ్రౌన్ కలర్ కూడా తీసుకోవచ్చండి. నైట్ అంతా నానబెట్టుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, చిన్న గ్లాసు నిండా నీళ్లు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. కనీసం 8 నుంచి 10 గంటల సేపు నానాలండి, అప్పుడే మెత్తగా ఉడుకుతాయి. చూడండి, ఈ మాత్రం ఉడికితేనే తినడానికి బాగుంటుంది. 2 పెద్ద ఎర్రగడ్డలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మీకు ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొన్ని ఎక్కువ ఎర్రగడ్డలు తీసుకోవచ్చండి. 1 పెద్ద టమోటా తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఎర్రగడ్డ పేస్టు, టమోటా పేస్టు 2 విడివిడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక 2 యాలకులు, 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ పేస్టు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డ పేస్టు కొంచెం వేగాక టమోటా పేస్టు కూడా వేసుకొని 2 కలిపి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత చిటికెడు పసుపు, 1.5 టీ స్పూను కారపొడి, 1.5 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఇవన్నీ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. అంతా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉంచుకొని మూత తీసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి మనం ముందుగా ఉడికించుకున్న శనగలు వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకోవాలండి. మనం శనగలు ఉడకబెట్టేటప్పుడు మాత్రమే ఉప్పు వేశాం కదా, కాబట్టి చూసుకొని అవసరం ఉంటే వేసుకోవాలండి. మీకు కూర చిక్కగా కావాలో పలచగా కావాలో చూసుకొని దాన్ని బట్టి నీళ్లు వేసుకోండి. ఈ కూర కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూర చిక్కబడి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చనా మసాలా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ.